ఇక పాకిస్తాన్ లోని ఫేస్‌బుక్ మిత్రుడు నసరుల్లాను కలుసుకునేందుకు వెళ్ళిన అంజు తిరిగి ఇండియాకి వచ్చారు. పంజాబ్ లోని వాఘా సరిహద్దు ద్వారా అమృత్‌సర్ లోకి ప్రవేశించిన ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని పాకిస్తాన్ వెళ్ళనున్నట్లు చెప్పారు. అంజుకి కహాని ఏమిటో ఓ లుక్ ఇద్దాం. ఇటీవల కాలంలో క్రాస్ బోర్డర్ లవ్ స్టోరీలు ఊపందుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ నుండి సీమా హైదర్ తన ప్రియుడిని కలిసేందుకు తన నలుగురు పిల్లలను తీసుకుని ఢిల్లీకి వచ్చి సచిన్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఇండియా నుంచి అంజు అనే మహిళ తన ఇద్దరు పిల్లలను వదిలేసి తన ఫేస్బుక్ ప్రియుడు నసరుల్లాను కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లారు. పాక్ లో తన ప్రియుడు నసరుల్లాను పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫాతిమాగా మారిపోయింది. వాఘా బోర్డర్ ద్వారా అమృత్సర్ చేరుకున్న అంజు తన పిల్లలను తీసుకుని తిరిగి పాకిస్తాన్ వెళ్తారంటున్నారు. ఇదిలా ఉండగా పంజాబ్ పోలీసులు ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను క్షుణ్ణంగా విచారించిన తర్వాత విడిచిపెట్టారు. ఆమె అమృత్సర్ నుంచి ఢిల్లీ విమానంలో బయలుదేరారు. బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ లో ఆమె ఎవరైనా రక్షణ రంగానికి చెందిన వారిని కలిశారని అని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే దీన్ని ఆమె నిర్ద్వందంగా ఖండించారు. విచారణ సందర్భంగా ఆమె ఇండియాలో తన ప్లాన్ గురించి వివరించారు. ఇండియాలో ఉన్న తన పిల్లలను తీసుకుని తిరిగి పాకిస్తాన్ వెళ్లిపోతానని చెప్పినట్లు తెలుస్తుంది. ముందుగా తన భర్త అరవింద్ కు విడాకులు ఇస్తానని చెప్పారు. ఇదే విషయాన్ని అంజు భర్త అరవింద్ వద్ద ప్రస్తావించగా తనకు ఆమె గురించి ఏమీ తెలియదు, పాకిస్తాన్ నుంచి వచ్చిన విషయం తెలియదన్నారు. అదీ కాకుండా ఆమె గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదన్నారు. దేశ రాజధానిలో దిగిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడడానికి ఆసక్తి కనబరచలేదు. ఢిల్లీలో విలేకరులు ఆమెను పాకిస్తాన్ లోని కొత్త జీవితం ఎలా ఉందని ప్రశ్నించారు. దీనికి ఆమె మౌనం వహించారు. ప్రస్తుతం తన వ్యక్తిగత విషయాల గురించి ఏమీ చెప్పదలుచుకోలేదని స్పష్టం చేశారు అంజు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను పాకిస్తాన్ లో దీర్ఘకాలం పాటు ఎలా ఉన్నారు అని ప్రశ్నించినట్టు తెలిసింది. కాగా ఆమె వీసా కేవలం ఒక నెల పాటు మాత్రమే పాకిస్తాన్ ఇచ్చినట్లు సమాచారం. ఒక నెల రోజుల పాటు మిత్రుడితో గడిపి తిరిగి స్వదేశానికి వస్తానని చెప్పారు. అయితే విచారణ సందర్భంగా ఆమె తాను ఈ ఏడాది జులై 27వ తేదీన పాకిస్తాన్ వెళ్లానని, ఇస్లాం మతంలోకి మారి నస్రుల్లాను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. తన భర్త వివరాల గురించి ప్రస్తావిస్తూ భర్త పేరు నస్రుల్లా, ఆయన తండ్రి గోయముల్లా ఖాన్, ఇంటి అడ్రస్ మొహల్లా కల్సు, పోస్ట్ డీర్ జిల్లా ఖైబర్ పఖ్తున్ క్వా పాకిస్తాన్ అని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఆమె ఎలాంటి సాక్ష్యాలు చూపించలేదని తెలుస్తుంది. నస్రుల్లాతో పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఎలాంటి డాక్యుమెంట్లు చూపించలేదు. తన భర్త నస్రుల్లా మెడిసిన్ బిజినెస్ లో ఉన్నారని, తన భర్త వ్యాపారం గురించి వివరించారు. ఇక అంజు విషయానికి వస్తే భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నారు. రాజస్థాన్ లోని భీంవాడి జిల్లాకు చెందినవారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమె ఇండియా నుంచి పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ తన ఫేస్బుక్ మిత్రుడు నస్రుల్లాను పెళ్లి చేసుకోవడం దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. పాకిస్తాన్ వెళ్లే ముందు తన భర్త అరవింద్ తో తాను కొన్ని రోజుల పాటు జైపూర్ వెళ్లి వస్తానని చెప్పి నేరుగా అమృత్సర్ వెళ్లి అక్కడి నుంచి వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ క్వాకు చేరుకున్నారు. కాగా అంజు భర్త అరవింద్ కు మీడియా ద్వారానే ఆమె పాకిస్తాన్ వెళ్లినట్లు తెలిసింది. ఇక అంజు విషయానికి వస్తే ఆమెకు ఇద్దరు పిల్లలు, ఓ 15 ఏళ్ల అమ్మాయి, 6 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. అయితే పాకిస్తాన్ లో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు తన పిల్లల దిగులు పట్టుకుంది. పెళ్లి తర్వాత ఆమె భర్త నస్రుల్లా ఆమె మానసికంగా తన పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఆమె ఇండియాకు వెళ్లి తన పిల్లలను కలవడమే మేలని కూడా నస్రుల్లా అన్నారు. ఇటీవల నస్రుల్లా పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య పిల్లలను మిస్ అవుతున్నందుకు మానసికంగా బాగా కుంగిపోయిందన్నారు. ఆమెతో పాటు తాను ఇండియాకు వస్తానని మీడియాతో ఇటీవలే మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 34 ఏళ్ల అంజు ఈ ఏడాది జులై నుంచి ఆమె పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ క్వా ప్రాంతంలో తన భర్త నస్రుల్లాతో కలిసి ఉంటున్నారు. మరి ఇండియా వచ్చిన ఆమె తన పిల్లలను తీసుకువెళ్తానంటున్నారు. ఆమె భర్త అరవింద్ మాత్రం పిల్లలను ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మరి అంజు తన భర్త నుంచి విడాకులతో పాటు పిల్లలను తీసుకువెళ్లగలరా లేదా అనేది కాలమే చెప్పాలి.